మణికి మంచి ఉద్యోగం, నెలకు 40,000 జీతం. నాకు మా నాన్న పెట్టిన బాధ్యతలు తీర్చేశారని సంతోషంగా ఉంది. ఎందుకో తెలియట్లేదు, నాకు చాలా భయంగా ఉంది. దేనికే, పాపం ఆయన చూడడానికే మొరటోడ్లా ఉంటాడు, కానీ చాలా మంచి మనిషి. ఆ పేరులోనే ఏదో మాయ ఉంది. డాడీ గిరిజా, నేనేమడిగినా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడే. అవసరాల కోసం ఆదరించే వాళ్లతోటి, అవసరానికి మించి ప్రేమ చూపించే వాళ్లతోటి జాగ్రత్తగా ఉండాలి. మూసుకొని వాకుండా పడుకోవే. పల్లెటూరు బయట నీతో చెప్పాను చూడు. ఓ, నువ్వు మాత్రం పట్టణంలో పుట్టావా ఏంటి? ఇదిగో నాతో మాట్లాడదు చెప్తున్నా. నువ్వు నాతో మాట్లాడుకు. గిలి కుమారు, నాకు అసలు ఏమీ తెలియదు అనుకుంటున్నాడు. నేను బుద్ధి లేని దాన్ని. దున్నపోతులాగా ఎలా నిద్రపోతున్నాడో చూడు. ఇప్పుడే కదా నాకంతా అర్థమైంది. ఆడు ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగట్టం ఒకటి, నాకు మాయ మాటలు చెప్పి ఎంత హాయిగా నిద్రపోతున్నాడో. ఈ ఊళ్ళోకి రావడానికి, దానింటి పక్కనే ఇల్లు చూడడానికి నువ్వెంతగానో కష్టపడ్డావు కదా. మైనా మైనా అంటూ సరసాలా. మీ అమ్మకి నటు రోజు లూజ్ అయినట్టుంది, పద వీడేంటో చూద్దాం. నేను అమ్మకురాలని చెప్పి మోసం చేస్తా? పొద్దున్న ఈ గొడవ ఏం జరిగిందిరా? సరేగాని నాకు మంచి టీ. టీ లేదు, టీ లేదు, ఎల్లెక్క నుంచి. ఏంటో ఈ సనుగుడు, అసలు ఏం జరిగింది? నాకు మతి చెడింది, నిన్ను నమ్ముకొని వచ్చాను చూడు. అదే నేను చేసిన పెద్ద తప్పు. సే, కాస్త అర్థమేంటి చెప్తావా? నేను చెప్తాను. పక్కింట్లోనే సమస్య. నిన్న రాత్రి ఆ ఇంటి బాత్రూమ్ లో అనుకోకుండా నేను ఒక వెలుగును చూశాను. ఆ సమయంలో బాత్రూమ్ లో లైట్ ఎందుకు వెలగాలి? కరెంటు ఉరికి వస్తుందా ఏంటి? అది చూడగానే నాలో ఇంట్రెస్ట్ పెరిగింది. అసలు మ్యాటర్ ఏంటని నేను చాటుగా ఉండి చూశాను. షాక్ అయిపోయిన లోపల ఉన్నది ఎవరు అనుకున్నారు? ఎవరు ఎవరై ఉంటారు? ఎవరో చెప్పరా. నీకు బాగా కావలసిన వ్యక్తి. అంటే? అంటే ఏముంది, నీకు బాగా బాగా కావలసిన ముఖ్యమైన వ్యక్తి. ఎవరో చెప్పి చావరా. ఎవరో చూపిస్తే మీరు నా బుగ్గ మీద ముద్దెట్టుకుంటారు. రండి చూపిస్తాను. నువ్వు రావదనా? నువ్వు తనని చూసావంటే నువ్వు వదినా కలిసే నాకు ముద్దిస్తారు. అంత సంతోషం వేస్తుంది. అదిగో చూడు. జూజోలి కాదు, జూలి. అక్రమ సంబంధం ఉంది. ముద్దడిగితే ముత్తేశాడు. నువ్వేంటి నా మీద ఉరుచుకు పడతావు? నేనేం చేశానని? శివాలోను ఉన్నాడు. రామయ్య, లిస్ట్ అవుట్ కరెక్ట్ గా ఉంది కదా? త్వరగా చెక్ చేయండి. ఓకే సార్. ఓకే, క్యారియర్. హలో, వెల్కమ్. హాయ్ సార్, మిస్టర్ సుబ్రహ్మణ్యం, అవర్ న్యూ మార్కెటింగ్ మేనేజర్, అండ్ హిస్ బ్రదర్ మిస్టర్ కుమార్. ఈయన డాక్టర్ రామ్ ప్రసాద్, మన సైంటిస్ట్. అంటే ఏంటి? అంటే శాస్త్రవేత్త అని అర్థం. శాస్త్రవేత్త? శాస్త్రవేత్తరా? శాస్త్రవేత్త శాస్త్రవేత్త అని అండం విన్నాను, కానీ ఈ రోజు మొదటిసారి నేరుగా చూస్తున్నా. ఈ శాస్త్రవేత్తనా? గంజాయి ఆకు నుంచి మందు. మెల్లగా, గంజాయి గంజాయి అని ఇంకెప్పుడు అరవకండి. ఓరి నా శాస్త్రవేత్త, ఒళ్ళంతా తెలివితేటలే అనుకుంటా, అందుకే ఇంటికి నిరిసిపోయాయి. సుబ్రహ్మణ్యం, నీ క్యాబిన్ ఎదుగో, అక్కడ ఉంది. జాన్ సార్, ప్లీజ్ టేక్ హిమ్ సార్. వెళ్ళు సార్, ప్లీజ్ ప్లీజ్ కమ్ సార్. రేమణి, ఇదేనా నీ గది? అవునయ్యా. మణి, సుబ్రహ్మణి. అన్నయ్య, అదే మార్కెటింగ్ మేనేజర్. చదువు నన్ను ముద్దరు కదా, ఊరికేదో బాగేశా. రే, నువ్వు వెళ్ళాయి ఆ కుర్చీలో కూర్చోరా, ఓసారి తన్ని దిన చూసుకుంటాను. ఏంట్రా, నన్ను చూసుకోవడానికి అమ్మా నాన్న కూడా లేరు, అన్ని నువ్వే కదన్నయ్యా. నువ్వు వెళ్ళి కుర్చీలో కూర్చో, పంచర్ కొడతాను.
డాడి మమ్మల్ని వెంటనే రమ్మన్నారట. లోపలే ఉన్నాడు రా. రా కుమార్ రా కూర్చో. పర్వాలేదు నేను నించుంటాను. మేస్త్రి కుమార్కి ఒక పెగ్గు పోయి. వద్దు వద్దు మేస్త్రి. ఏ అలవాట్లేదా? అలవాటు ఉంది. తాగుతారు సార్, ఎందుకు తాగరు? మొహమాటం అంతే. నేను పోస్తాను, ఉండండి. ఎంత తాగినా మీరు తోలుతారేమో కానీ అన్న స్టడీగానే ఉంటాడు. పర్లేదు కానీ అన్న. ఓకే కుక్కలో లాగించేస్తారు. కుమార్ ఇతను నీకు తెలుసా? వినే ఉంటావు. ఇతను రామయ్య. రామయ్య ఒకసారి పట్టుకో. అచ్చం స్మగ్లర్ వీరప్పలానే ఉన్నావన్నా. ఒకసారి బాగా తడివి చూస్తానండు. ఎలాగైనా తప్పించి మారుకో. ఎవరు మీరు? ఎవరండి? ఏం చేస్తున్నారు? ఏమైంది? మన ఊరి మీద పులి పడితే మనని కాపాడటానికి కుమార్ తప్ప ఇంకెవరుండరు? ఎంతవరకు ఎన్ని ప్రాణాలు పోయాయో తెలుసా? చివరికి పులిని చంపమని ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వటం వల్లే ఆ రేంజర్ ఈ ఊళ్ళోకి వచ్చాడు. సార్, కుమార్ కూడా రమ్మనుంటే మనకు తోడుగా ఉండేవాడు సార్. ఏయ్ నోరు మూయవయ్య, ఐఎఫ్ఎస్ వాళ్ళు మనం చేయలేంది వాడు చేస్తాడా? నోరు మూసుకుని పంచుడు. ఎక్కడ నుండి ఏ ఒక్కరి ప్రాణాలు పోయి ఉండేవి కావు. బలరామ్ ఎక్కడున్నాడు కుమార్? వివరాలు ఏమైనా తెలిసాయా? వాడెక్కడున్నాడా నాకు తెలియదు. కుమార్ వస్తాడు. పులియూరికి బాధ కలిగిందంటే అతనికి తెలుస్తుంది.